మేము కొన్ని ఫోటోస్ చూపిస్తాము మీకు ఏం గుర్తొస్తుందో చెప్పండి ఎందుకంటే ఇది గుర్తొచ్చేటువంటి సినిమా కాబట్టి మీరు ఒకసారి గుర్తు చేసుకోండి ఫోటో ప్లీజ్ అరే అన్ని ఫోటోలు ఒకటేసారి క్యూట్ వెరీ వెరీ క్యూట్ ఆ ఫస్ట్ పిక్చర్ ఏంటి వాళ్ళు ఏమైనా బాగా బెదిరించి నుంచో పెట్టారా నేను నిలబడను అది నాకు అది గుర్తులేదు కానీ ఆ మధ్యలోది నా ఫస్ట్ ఫోటోషూట్ అప్పుడు తేజా గారు ఆడిషన్స్ చేస్తున్నారు ఫోటోస్ అప్పుడు నేను నైన్త్ అనుకుంటాను నైన్తో టెన్త్ అది జయం ఏ సినిమా తెలియదండి తేజా గారు ఆడిషన్ కాల్ పడింది అప్పుడు జంక్షన్ లో ఒక ఫోటో స్టూడియో ఉంది అక్కడికెళ్తే వాడు ఇలా కాదు ఒక బాల్ పెట్టి దాని మీద టై ఉండాలని ఒక కాన్సెప్ట్ పెట్టి ఫోటో తీసి నాకు అది బాగా గుర్తు అప్పుడే ఒక ఇంటెన్సిటీ ఉంది తెలుసా అసలు స్టిల్లో అటిట్యూడ్ అదిరిపోయింది మాటిట్యూడ్ అంటున్నారు లేదు అసలు అంటే అప్పటి నుంచి మనం సినిమాని ఫాలో అప్ చేస్తూనే ఉన్నాం ఎవరెవరూ కాస్టింగ్ కోసం కాల్ చేస్తున్నారు లక్ష్మీవర్ पिक्चర్స్ ఎలాగైనా రావాలి అనేది ఉంది మొత్తం అప్పుడు ఏ ఆడిషన్స్ వచ్చినా పంపించేవండి ఇదే ఫోటోస్ తర్వాత నుంచి వాళ్ళు పంపించేద్దాం మా దగ్గర ఉందన్నారా అన్నారా ఇదే ఫోటో మా దగ్గర ఇవే ఆల్్రెడీ పంపించొచ్చు చాలా ఇంకా ఇది ఒకటే ఫోటోనా అవును ఇది ఇంకో రెండు మూడు ఉన్నాయి దీని కాంబినేషన్ మా దగ్గరకు కూడా ఈ ఫోటో రావడానికి రీజన్ అదే ఇది బాగా తిరిగింది అన్నమాట యా హు ఇస్ దిస్ ఆ తర్వాత నెక్స్ట్ ది ఇందులోదే అనుకుంటాను ఇది గుర్తుందా సీతాకాలంలో కాలేజ్ ఎపిసోడ్ యా కాలేజ్ ఎపిసోడ్ దాని కోసం తీసి గుర్తుందా సీతాకాలంలో కాలేజ్ ఎపిసోడ్ నేను సినిమాలో చూడబోతున్నాము మీ కాలేజ్ ఎపిసోడ్ ఏదైనా చెప్పండి కాలేజ్ ఎపిసోడ్ యా ఏం చెప్పాలి మీ ఆవిడ రాలేదుగా వచ్చారు వచ్చారు అయితే కొంచెం ఆవిడకి కూడా అర్థమయ్యేలా చెప్పండి సో యా నా గుతునసేతకన శీతాకాలంలో ఆల్మోస్ట్ నా లైఫ్లో అంటే కొన్ని జరిగినవి కొన్ని నేను డైరెక్టర్ గారు అడిగి ఇలా పెడితే బాగుంటుంది అలా పెడితే బాగుంటుంది అని చేసాం ఇది డైరెక్టర్ గారికి జరిగినటువంటి రియల్ లైఫ్ మీరు పెట్టాలి బిగినింగ్ ఇది రియల్ ఆధారంగా తీయబడినటువంటి సినిమా నిజంగా అంటే ఐ థింక్ కాలేజ్ ఎపిసోడ్ మొత్తం ఇక్కడ ఉన్న

అన్ని సినిమాల్లో రాజమౌళి గారు ఎన్ని రకాల పాటలు పెట్టినా నీకు చదువు చదువు నాన్న ఎన్ని రొమాంటిక్ సాంగ్స్ చూపించినా హో మై గాడ్ వల్లిగారు ఓకే థ్యాంక్ యూ యువర్ ఆన్సర్స్ ఆర్ డన్ ఇప్పుడు శేష్ కి